हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। एला उन्नारंदरू बागुन्नारा? नेनु कूडा चाला बागुन्नानंडी। अंड इवाळैते मीरु ओक व्लॉग चूस्तारू। सो व्लॉग लो वच्चेसी नेनु चेसिन पुदीना पच्चड़ी अलागे आम्ला पिक्किल। सो सूपर गा उंदी आम्ला पिक्किल। सो मनकु आम्ला अनेदी उसिरिकाय चाला मंचिदि कदा, सी विटमिन अंड रेसिस्टेंस पवर बागा उंटुंदी। सो रेग्युलर गा मनं अलांटिदि तीसुकुंटे बेटर कदा। अंदुलो इप्पुडु मनकु अदि सीजन అండ్ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్కి మనకు అలాంటివి కంపల్సరీ కదా, సో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి. సో మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంది కనుక నేనైతే అది పిక్కిలు పెట్టాను. సో మరి నేను ఎలా పెట్టాను, అది టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నేను టేస్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను. సో మరి అయితే వ్లాగ్ మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. ముందుగా వ్లాగ్లో అయితే కొంతమంది కమెంట్స్లో అడిగారు నేను ఎలా డైలీ నా సింపుల్ మేకప్ అనేది. సో నేను చాలా సింపుల్గా రెడీ అవుతాను. సో నేను ఎలా రెడీ అవుతాను అనేది ఫస్ట్ అయితే మనము వ్లాగ్లో చూసిద్దాం. సో ఇప్పుడైతే ఇంకా నేను జస్ట్ ఇప్పుడే మొహం కడుక్కొచ్చాను. నా రొటీన్ మేకప్, సింపుల్ మేకప్ అనేది మీతో చూపిస్తున్నాను. మొన్న అడిగారు కదా, నేను డైరెక్ట్ అనమాట నేను సిటీఆర్ అని అవి ఇవి ఏం అప్లై చేయను, జస్ట్ పాండ్స్ వైట్ బ్యూటీ అనమాట. సో క్రీమ్ తర్వాత వచ్చి పౌడరు ఏదైతే వాడేస్తాను అనమాట. ప్రజెంట్ అయితే ప్యాడ్లీ వాడుతున్నాము. సో నెక్స్ట్ కలర్ ఎసెన్స్లో జస్ట్ ఐబ్రోస్ పౌడర్ అనమాట. ఇక్కడికి ఇక్కడికి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో నెక్స్ట్ లక్మీ ఐకానిక్ అన్నమాట. వేవి లిప్స్ దీనిపైన వచ్చి ఒరిఫ్లేమ్ లిప్స్టిక్ అనమాట. ఇది వాడి వాడి కూడా పూర్తిగా అయిపోయింది. చాలా లైట్గా అన్నమాట.
నో లిప్ లైనర్, నో హార్డ్ లిప్స్టిక్, జస్ట్ సింపుల్గా అన్నమాట. సో ఇంతే నా ఫేస్కి సంబంధించి. ఇంకా అయితే జీర వేసుకొని కూడా సో ఇంతే నా సింపుల్ డైలీ మేకప్ అన్నమాట. సో మనం డైలీకి ఏంటంటే బేబీ క్రీమ్స్ కానీ, సీసీ క్రీమ్స్ కానీ, లేదా ఫౌండేషన్స్, సో ఇలాంటివి మ్యాక్సిమం వాడకుండుంటే మన స్కిన్ అనేది కొంచెం బాగుంటుంది. నేనైతే రెగ్యులర్గా డైలీ వీడియోస్కి అయితే ఇలానే రెడీ అవుతాను. అండ్ స్పెషల్గా ఎక్కడైనా ఫంక్షన్స్ బయట వెళ్ళాల్సి వస్తే మాత్రం కొంచెం అవైతే యూజ్ చేసుకుంటాను, కాంపాక్ట్ పౌడరు అండ్ మన బీబీ క్రీమ్, సీసీ క్రీమ్, ఫౌండేషన్స్, ఇవి ఇలాంటివి అయితే ఏదన్నా మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ లేదన్నా ముఖ్యమైన ఫంక్షన్స్ మనం అటెండ్ అవ్వాలి అన్నప్పుడు, కొంచెం లాంగ్ టైం మనకు అలానే ఉండాలి మేకప్ అన్నప్పుడు కంపల్సరీ అవి యూజ్ చేస్తాను. సో నా డైలీ మేకప్ అయితే సింపుల్ అన్నమాట, ఇలా ఉంటుంది. అండ్ కమెంట్స్లో అడిగారనమాట, సో ఫేస్ బాగా బ్రైట్గా వస్తుంది, మీరు ఎలా మేకప్ చేసుకుంటారు కూడా చూపించమని. సో అందుకే నా సింపుల్ డైలీ రొటీన్ మేకప్ అనేది మీకు షేర్ చేశాను. సో ఇప్పుడైతే మనం బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం. సో నా మేకప్, నా సింపుల్ మేకప్ చూసారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనం బ్లాగ్లో స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి బయట క్లైమేట్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. సో క్లైమేట్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఈరోజు అయితే మార్నింగ్ నుంచి వర్షం పడలేదు, బట్ కూల్గా ఉందన్నమాట క్లైమేట్. ఆ కొండలైతే మనకు వాటర్ వర్షానికి ఆ క్లీన్ అయిన కొండలు ఎంత బాగుందంటే చూసేదానికి. సో మీకు కూడా చూపించేస్తాను, పదండి. దాని తర్వాత మనం లాగ్ కంటిన్యూ చేద్దాం. మాకు కిటికీలో నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కొండలు కదా. అసలు విండోలోంచి చూస్తుంటేనే ఎంత హాయిగా ఉంటుందో, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అన్నమాట. చూపిస్తాను రండి. వచ్చేసాం బయటకి. సూర్యుడు అలా ఉండి లేనట్టు పైన ఉన్నాడు చూడండి. కనిపిస్తున్నాడా సూర్యుడు? అలా ఉండి లేనట్లు ఉన్నాడన్నమాట. ఎస్, ఉండి లేనట్లు ఉన్నాడు. అండ్ కొండలు చూపిస్తున్నాను చూడండి, క్లైమేట్ ఎంత బాగుందో. నాకైతే భలే నచ్చింది. ఒక 2 డేస్ నుంచి అయితే కొండలంతా కూడా ఫుల్ అసలు ఎంత క్లీన్ అండ్ గ్రీన్ అంటే చూస్తుంటేనే అంత హాయిగా అనిపిస్తుంది అన్నమాట. కళ్ళకి చాలా ప్లెజెంట్గా ఉంది, ముఖ్యంగా ఈ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఈ ప్లేస్. అలాగే మీకు ఇంకొకటి చూపిస్తాను. సో మీకు ఇక్కడ కనిపించే చోట సో యా అక్కడ వాటర్ లాగా కనిపిస్తుంది కదా, ఒక తీగలాగా. సో అది కపిల్ తీర్థంలో వాటర్ వచ్చిందన్నమాట ఈ పడిన వర్షానికి. సో చాలా సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి మిగిలిన కొండ. అబ్బా అసలు ఎండే లేకుండా
ఎంత హాయిగా ఉందంటే ఒక 2 డేస్గా సూపర్ అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇవాళ అయితే వర్షం లేదు, నిన్న మొన్న ఫుల్ వర్షం అన్నమాట. బాగుంది కదా. సో చలో మరైతే మనం బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాము. బ్లాగ్లో నేనైతే పుదీన పచ్చడి అలాగే నేను చేసిన ఉసిరికాయ ఊరగాయ అన్నమాట ఆమ్లా పిక్కిని చూపించేస్తాను, పదండి. సో ముందుగా మనం ఇక్కడ పుదీన పచ్చడి కోసం నేనైతే బాండి పెట్టేసుకున్నాను. ఇందులో వచ్చి కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను. సో పుదీన అయితే నేను ముందుగానే వేయి బాగా క్లీన్ చేసుకొని ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసాను. సో మనకు చాలా సింపుల్ అండి పుదీన పచ్చడి, బట్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేను ఇప్పుడు చూపించేది వచ్చి ఎక్కువ మనకు ఫంక్షన్స్లో ఈ టైప్లో చేస్తారన్నమాట. సో ఆయిల్ కాస్త వేగాక 1 2 స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసాను, అలాగే కారానికి సరిపడ పచ్చిమిర్చి అన్నమాట. సో మనం ఎక్కువ కారం తినేలా ఉంటే సో అది మన చాయిస్. నేను ఇక్కడైతే ఒక 12 మిర్చి వేసాను, 12 14 వేసాను. పచ్చిమిర్చి కొంచెం వేగాక 2 ఉల్లిపాయలు అన్నమాట. ఇవి కూడా కొంచెం బాగా వేగే వరకు వెయిట్ చేయాలి. సో ఆనియన్ కాస్త వేగనివ్వాలి. సో ఆనియన్ వేగాక మనము టమోటాలు యాడ్ చేసుకోవాలి. సో ఎక్కువ ఇదైతే మనకు ఫంక్షన్స్లో పెడుతుంటారు కదా, సో ఫంక్షన్ స్టైల్ అన్నమాట ఇది. పార్టీస్ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళలో ఎక్కువ పెడుతుంటారు అన్నమాట ఈ విధంగా, క్యాటరింగ్స్ వాళ్ళు. సో క్యాటరింగ్ స్టైల్స్లో ఉంటుందన్నమాట ఇది. ఇది వచ్చి నేను మా వదిన దగ్గర నేర్చుకున్నాను. మామూలుగా అయితే నేను శనగకాయ పప్పులు వేస్ట్ చేస్తారు కదా, పుదీనా శనగకాయ పప్పులు పచ్చిమిర్చి, సో అది చేసేదాన్ని. బట్ ఇదైతే నేను మా వదిన దగ్గర నేర్చుకున్నాను అన్నమాట. మా వదిన అయితే వంటలు సూపర్గా చేస్తారు. సో ఆనియన్ కాస్త వేగిన తర్వాత మనకు బాగా వేగాల ఆనియను బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ టమోటాలు వచ్చి 3 టమోటాలు వేసుకున్నాను. టమోటాలు వేసిన తర్వాత కాస్త ఉప్పు అలాగే పసుపు వేసి వేపుకుంటున్నాను అన్నమాట. సో మనకు ఈ పచ్చడి వచ్చి దాదాపు 4 5 డేస్ వరకు మనకు నిల్వ ఉంటుంది. సో నేను ఇక్కడ పచ్చడికి సరిపడ సాల్ట్ మొత్తం కూడా నేను ఇప్పుడే వేసేసాను అన్నమాట. టమోటాలు కొంచెం మగ్గిన తర్వాత మనం పుదీనా వేసేసుకోవాలి. సో టమోటాలు మగ్గించడానికి మనం మూత పెట్టేసుకొని 2 3 నిమిషాలు అలా మూత పెట్టామంటే దానిలో ఉన్న వాటర్కే టమోటా అంతా కూడా పూర్తిగా మగ్గిపోతుంది అన్నమాట. సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ సగం వరకు మగ్గింది కదా. ఇప్పుడు మనము ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పుదీన ఉంది కదా, సో ఆ పుదీన అంతా కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేద్దాం. పుదీన ఫ్లేవర్ ఏమైనా భలే ఉంటుంది కదండి. సో పుదీన వేసేసాక మళ్ళీ మనం మూత పెట్టేసామంటే 2 మినిట్స్కి మళ్ళీ మొత్తం ఒక్కసారి కలిసేలా కలిపేసుకుందాము. సో కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని 3 టు 4 మినిట్స్ వరకు మనం మూత పెట్టుకొని మగ్గించేసామంటే ఇంకా టమోటాలు పూర్తిగా మగ్గుతాయి, అలాగే పుదీన కూడా త్వరగా మగ్గిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అన్నీ కూడా వేగిపోయినాయి. సో ఇంకా మూత పెట్టకుండా కొంచెం అట్లా 1 నిమిషం పాటు మనం అలా తిప్పేసామంటే ఎక్సెస్ వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనిద్దాము. చల్లారాక నేనైతే మిక్సీ పట్టేశాను.
సో మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కనుక మనకు పచ్చడి ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయింది. దీనికి తిరగమాత కూడా మళ్ళీ అవసరం లేదండి. మనం అన్నీ ఆయిల్లోనే వేయించాం కనుక మనకు పుదీన పచ్చడి రెడీ అయిపోయింది. ఇదైతే 4 to 5 డేస్ వరకు మనకు నిల్వ ఉంటుంది. ఇది వచ్చి క్యాటరింగ్ స్టైల్ అన్నమాట, మా వదిన దగ్గర నేర్చుకున్న పుదీన పచ్చడి. సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, రైస్ చపాతి అన్నిటికీ సూట్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చి నేను ఉసిరికాయ ఊరగాయ అన్నమాట, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. సో ఇదైతే నేను నిన్న చేశానన్నమాట, ఒకరోజు పాటు ఊరబెట్టాము. సో చూడండి మనకు ఆయిల్ పైకి తేలింది, మసాలా అంతా కూడా కింద ఉందన్నమాట, ఊట అంటాం కదా, సో అదైతే కింద ఉంది. బా చూస్తుంటేనే కళ్ళకి ఎంత ఇంపుగా కలర్ఫుల్గా నోరు ఊరిపోతుంది. అసలు పిక్కిల్ చూస్తుంటేనే నోట్లో లాలాజలం ఊరుతుంది అయ్యా అన్న రేంజ్లో ఉందన్నమాట. భలే ఉందండి, నిజంగా చాలా బాగా కుదిరింది ఉసిరికాయ అనేది. సో ఉసిరి అనేది మనకు బెస్ట్, ది బెస్ట్ ఇమ్యూనిటీ అని చెప్పచ్చు. సో చూడండి అదంతా కూడా బాగా ఇదైపోయి అవి అంటే పీసెస్ పీసెస్గా జస్ట్ అలా టచ్ చేసి మనం ప్రెస్ చేస్తేనే ముక్కలు ముక్కలుగా విడిపోతుంది అన్నమాట, జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. బాబల్లే ఉందండి, బాగా కుదిరింది. ఇది నేను 4th టైం చేస్తున్నాను అన్నమాట, దాదాపు 3 ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్గా చేసుకుంటున్నాను. సో మనకి ఇది సీజన్తో పని లేకుండా మ్యాక్సిమం చాలా వరకు అవైలబుల్లో ఉంటుంది, మ్యాక్సిమం దొరికినప్పుడల్లా నేను చేస్తూనే ఉంటానన్నమాట. సో ఇప్పుడైతే నేను మీకు రైస్లోకి పెట్టుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్పేస్తాను. చూస్తుంటేనే మరీ నోరు ఊరుతుంది. సో నేను ఉసిరికాయ ఊరగాయ నేను ఎలా చేశాను అనేది మళ్ళీ ఈ వ్లాగ్లోనే కంప్లీట్గా చూపించాలి అంటే వ్లాగ్ అనేది లాంగ్ అయిపోతుంది కదా. నేను నా ఇంకొక ఛానల్ ఉంది కదా మన ఊరి రుచులు, సో నేను అందులో ఈరోజు అదే పోస్ట్ చేశాను అనమాట క్లియర్గా. సో పిక్కిల్ మనం ఏ విధంగా పెడతామో అనేది క్లియర్గా నేను మీకు పోస్ట్ చేశాను. సో నేను ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో ఖచ్చితంగా చూడండి, మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి చేశారంటే ఇంట్లో మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట, అంత బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను కొంచెం రైస్లో అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. నేను కూడా ఇది నిన్నే పెట్టాను కదా, ఇంతసేపు ఊరనిచ్చానమాట. సో ఇప్పుడు చూడాలి టేస్ట్. మామూలుగా మనకు ఎండుమిర్చి తెల్లబాయ వేస్తాం కదా, సో అవి కొంతమంది చాలా ఇష్టంగా తింటారు. సో అలా మనం ఇష్టంగా తింటాము అన్నప్పుడు ఇంకా ఎక్కువగా కూడా మనం తెల్లబాయలు అనేవి యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో మనం ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే నూనె పైకి మనకు ప్లేట్లోకి రాకుండా కొంచెం నూనెను అలా ఆన్ చేసుకొని సూప్ మాత్రం మనం వేసుకున్నామంటే మనకు ఊట అంటాం కదా, సో ఆ ఊటను మాత్రం వేసుకున్నామంటే భలే ఉంటుంది. సో చలో నేనైతే టేస్ట్ చేసి కూడా చెప్పేస్తాను. పిక్కిలు అన్నప్పుడు ఎవ్వరు కొంచెం కూడా వేస్ట్ చేయరు. కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది. సో ఈ తెల్లవా ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా మీకు? సో ఫస్ట్ ముద్ద మీకి. సో ఉసిరికాయ అన్నం తింటుంటే నీళ్ళు ఊరిపోతున్నాయి. అమోఘం అన్న వర్డ్ కూడా తక్కువే. దీన్ని ఇలా నొక్కుతుంటే జ్యూసి జ్యూసీగా వస్తుంది. ఆహా, ఆకలి లేని వాళ్ళు కూడా తినేస్తారు, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. బెల్లంది
ఈ పీసెస్ కూడా మనకి బాగా ఊరిపోయింది అనమాట. ఒక్కరోజుకి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసాం కదా, అసలు అయితే ఆహా అనిపించేలా ఉంది. అన్నంలో ఈ ఉసిరికాయ ఇట్లా పెట్టుకొని ఓహో సూపర్ భలే ఉందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది అలా నోట్లో పడితే అనిపిస్తుంది. సో తినేసి వచ్చి మాట్లాడతాం. సో వచ్చేసాను అనమాట తినేసేసి. సో సూపర్గా కుదిరిందండి ఉసిరికాయ. సో మా బాబుకి అయితే చాలా ఇష్టం అనమాట ఆమ్లా పికిల్. తనకైతే మామిడికాయ తురుము ఊరగాయ చేస్తారు కదా, సో తురుము పచ్చడి అండ్ ఈ ఉసిరికాయ ఊరగాయ భలే ఇష్టం అనమాట. నేనైతే ఆవకాయలాగా అలాగే కలుపుకొని ఇప్పుడు రైస్లో తిన్నాను కదా, సో అలా తింటాను. బాబు అయితే కర్డ్ రైస్లో కానీ లేదా పప్పులో కానీ అలా సైడ్ డిష్ లాగా ఉండాలి. సో సూపర్గా ఎంజాయ్ చేస్తాడు. అండ్ మనకు ఆమ్లా అనేది మంచి రెసిస్టెన్స్ కదా, సో ఇమ్యూనిటీ అనేది బాగా పెంచుతుంది. సో మనం దాన్ని ఎన్నో రూపాల్లో తీసుకోవచ్చు. సో నేను అందుకనే పికిల్ పెట్టాను అనమాట. కొంచెం రెగ్యులర్గా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా మనం తినాలన్నట్లు. కాకపోతే నాకు పెద్దవి దొరికాయి, పూర్తిగా అయితే మనం తినలేం కనుక నేను ఫస్ట్ భోజనం వడ్డించేటప్పుడే కొంచెం పీస్ పీసెస్గా ఒక 2 పీసెస్ 3 పీసెస్ అంటే ఒకటి నేను బాబు షేర్ చేసేసుకుంటాం అన్నమాట అలా. సో అంతే అనమాట ఇవాళ నా వ్లాగ్. మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్స్లో మీ ఒపీనియన్ అనేది షేర్ చేసేయండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.